మంత్రికి ఇప్పటికీ తాగునీరు గుర్తొచ్చిందా అని ప్రశ్నించిన జనసేన అభ్యర్థి అమరావతి. ఈ నెల 10వ తేదీ బుధవారం జగనన్న విశాఖ నగరపాలక ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో గల 6వ వార్డు నుండి బీజేపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమరావతికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. స్థానిక సమస్యలు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ జిల్లా నియోజకవర్గంకు చెందిన మంత్రికి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లైనా నేటి వరకు తాగునీరు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. మాకు ఓటు వేయండి, గెలిచిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. బీజేపీ జనసేనకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని, తప్పనిసరిగా కార్పొరేషన్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని, జీబీఎంసీ 7వ వార్డు అండి. ఇది చంద్రంపాలెం సార్. ఇక్కడ ప్రజల్ని మేము ఏవేవి సమస్యలు ఉన్నామో ఇంటింటికి గడప గడపకి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డ్రైనేజీ ప్రాబ్లం, అలాగే వాటర్ ప్రాబ్లము, పైగా రోడ్డు కూడా గుంతలు పడిపోతున్నాయని చెప్తున్నారు. అలాగే పందిల బెడత కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాళ్ళకి మేము ఒకటే చెప్పామండి, మేమైతే డబ్బులు అయితే ఇవ్వలేము, ముందైతే పంచలేము. అలాగే మాకు ఒక అవకాశం ఇచ్చి మా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసినట్టయితే మీకు మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మేము పరిష్కరిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. చంద్రంపాలెంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ అమరావతి నాగోతి గారు మన ఎన్నికల జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా విశాఖపట్నం జీవీఎంసీలో ఉన్న 98 వార్డుల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు జనసేనకి బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ మంత్రి గారు స్వయంగా జిల్లా మంత్రి గారు ఉన్న నియోజకవర్గంలో ప్రతి చోటకెళ్ళి మేము మంచి నీళ్ళు ఇస్తాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు బాగు చేస్తాం అంటే ప్రజలు 2 ఏళ్లుగా మీరు ఏం చేశారని అడుగుతున్నారు. మీకు వచ్చిన అధికారం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, 2 ఏళ్లలో ఏ రోజు రాని మనిషి ఈరోజు వచ్చి మళ్ళీ సామాన్యమైనవి మన రోజువారీ వాడుకునేవి మంచినీళ్ళ దగ్గర నుంచి డ్రైనేజ్ వరకు ఈరోజు వచ్చి వేస్తామంటే ప్రజలు మీకు ఇప్పుడు గుర్తొచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున బలపరిచిన సామాన్య అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు వేసి మార్పుకు మేము అండగలిస్తామని ప్రతి చోట ప్రతి స్థానిక యువత మహిళలందరూ కూడా మాకు పట్టం కట్టడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే జనసేన పార్టీ మనం తీసుకున్న పంచాయతీ ఎన్నికల్లో సుమారు 27% ఓటు షేర్ సాధించి గెలుస్తున్న పార్టీగా ముందుంది. ప్రజలందరూ కూడా ఒకసారి గెలిచిపోయిన పార్టీయా, ఇప్పుడు గెలుస్తున్న పార్టీయా అంటే మాకు ఇప్పుడు గెలుస్తున్న జనసేన పార్టీయే కావాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు.